మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అడ్డా అని మంత్రి హరీష్రావు తెలిపారు. 2001 నుంచి నర్సాపూర్ లో గులాబీ జెండా ఎగిరిందన్న ఆయన ఈ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ మేరకు ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ జనాలను అరిగోసపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సునీత లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్రావు ఎమ్మెల్యే మథున్ రెడ్డిని లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తనదన్నారు. నేను మీ సేవలో ఉంటాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం. కాంగ్రెస్ అంటేనే నయవంచన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇస్తానని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల మాటలతో మాయ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అందరినీ కోరేది ఒక్కటే, కానీ కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్.